నాకు ఇంకా ఎక్కువ ఫొటోస్ తీయు ఈ రోజు నాకు మంచి కారు కొన్నావు ఇదే వరల్డ్ లోని లాంగెస్ట్ బెస్ట్ కార్ వాసం ఏమైనా చేస్తారమ్యా ఇదిగో ఇలాంటి కార్లు ఎన్ని తీసుకుని రమ్మో నా తీసుకొస్తా కానీ ఇది వరల్డ్ లో ఒక్కటి మాత్రమే ఉంది ప్రపంచం మొత్తం మీద లాంగెస్ట్ కార్ వచ్చేసి నీకు మాత్రమే సొంతం అందుకే నేను నీకు గిఫ్ట్ గా అమెరికా నుంచి తెప్పించాను ఎలా ఉంది నచ్చింది కదా అవును ఒకే ఒక ఇంత లాంగ్ ఉంది నాకు చాలా నచ్చింది సరే ఫోటోస్ చాలు దీంతో అలా బయటికి వెళ్దామా ఫామో ఇంత లాంగెస్ట్ ఉన్న వాళ్ళందరూ మనల్ని చూస్తారు సరే గానీ ఇప్పుడు మనం ఎక్కడికి ఎక్కడికైనా ఓకే నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్దాం కానీ వన్ మినిట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కారు చూపించాలి నా ఫ్రెండ్లో ఒకడు ప్రతిసారి కూడా వాడి దగ్గర కార్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని కొడతాడు వాడికి కార్ చూపించామనుకో అప్పుడు తెలుస్తుంది మన పవర్ ఏంటో ఎందుకంటే నేను ఇప్పటికే చాలా కార్స్ తీసుకున్నాను కానీ నాకన్నా వాడి దగ్గర ఎక్కువ కార్స్ ఉన్నాయి కానీ ఇలాంటి లాంగెస్ట్ కాల్ ఎవరి దగ్గర కూడా లేదు ఎందుకంటే ఇది ప్రపంచంలో ఒక్కటి మాత్రమే ఉంది హాహా అందుకే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కార్ చూపించామనుకో వాడి మైండ్ బ్లాక్ అయిపోతుంది హా సరే ముందుగా వచ్చేసి వాడి దగ్గరికి వెళ్దాం డియర్ ఓకేనా సరే పాత ఇన్నాళ్ళు మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు మొత్తం చాలా ఉన్నాయి ఇగో ఇంకా ఏం చేస్తాం చెప్పి డబ్బులు మొత్తం అంతా సమకూర్చినట్టుగా ఉంది కొత్తగా మనం వచ్చేసి ఏదన్నా కొత్తగా తీసుకుందాం ఏదో ఒకటి మంచిగా ఆలోచించు మనందరే చాలా డబ్బులు ఉన్నాయి కదా నేను ఆలోచిస్తాగు వెయిట్ అని ఈ పింక్ కలర్ కారు నాకు చాలా నచ్చింది ఇది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు కాబట్టి ఇంకా సూపర్ అనిపిస్తుంది అది కూడా లాంగెస్ట్ కారు అబ్బా తలుచుకుంటేనే చాలా బాగుంది సరే గానీ ఫ్రెండ్ ఎవరో అన్నావు కదా వాడింటికి వచ్చావా వచ్చాం వచ్చాం ఇదిగో ఇదే వాడి వాడికి ఒకసారి పిలిచేసి ఈ కారు చూపిస్తా ఈ కారు చూసి ఖచ్చితంగా వాడు షాక్ అవుతాడు ఆ సరే నువ్వు ఇలా బయట దిగు వాడిని ఒకసారి పిలిచేసి చూపిద్దాం ఈ కారు అందులో మన కారు చూసి వాడి మైండ్ బ్లాక్ అయిపోద్ది ఎందుకంటే ఎప్పుడు వాడి దగ్గర అది ఉంది ఇది ఉందని పోజ్ కొడుతూ ఉంటాడు కదా అందుకే ఇదే మంచి సమయం ఏ ధను ఓహో ఇక్కడే ఉన్నారా మీకోసమే వచ్చా నేను సరే గాని మీరు కానీ విని ఎరగని కళ్ళతో ఎప్పుడు ఒకటి చూసుండ్రు ఇదిగోండి ఇదే నా న్యూ కార్ సారీ ఇది నాది కాదు మా రమ్యకి నేను గిఫ్ట్ ఇచ్చాను ఇది ప్రపంచంలో ఒక్క కారు మాత్రమే ఉంది మీ కళ్ళతో మీరు ఎప్పుడు చూసి ఉండర్లేండి ఇంత లాంగ్ కారు ఇదే వన్ అండ్ ఓన్లీ ద లాంగెస్ట్ కార్ హా చూసారు కదా మీ కళ్ళకి చూస్తే చూసావా టోని పాడు కారు ఊరి నాయనా ఇంత పొడవ ఉందోనిమామ ఒకసారి ఒకసారి మేము అలా రైడ్ వెళ్తాము ఇలా వెళ్ళి అలా ఒక్క రౌండ్కి వచ్చేస్తాం సరేనా ప్లీజ్ ఒకసారి ఇస్తావా ప్లీజ్ ఇగో ఎక్కువ వెళ్ళము ఒకే ఒక్క రౌండ్ ఇలాగీ అలాగేస్తాం అంతే ఎక్కువ రౌండ్లు కూడా ఏమో సరేనా మీలాంటి వాళ్ళకి ఇలాంటి కారు నడిపే అర్హత లేదు అందుకే నేను చెప్తున్నా కదా మీరు వెళ్ళి బయట ఉన్న పాత ఇనుప సామాన్లు అమ్మే కార్లు వెళ్ళి అమ్ముకోండి పోండి కమన్ బీబీ మనం బయటికి వెళ్దాం అలా కమ్ వచ్చేసే రేయ్ మీరు ఎక్కడానికి ఈ కార్ నేనేం కొనలేదు అర్థమవుతుందా దీన్ని ముట్టడానికి కూడా మీకు ఛాన్స్ లేదు పోండ్రా పోండి ప్రతిసారు నీ దగ్గర కార్లు ఉన్నాయని ఓవర్ యాక్షన్ చేస్తావు కదా సరే సరేలేండి పోనీలేండి రా వచ్చి కార్ ఎక్కు సరదాగా అన్నాను కానీ వచ్చి కార్ ఎక్కు కమన్ 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 ఆ మంచోడు మన టోనీ అదే ఐరన్ మ్యాన్ మంచోడు వస్తున్నా వస్తున్నా అరే వెళ్ళిపో కాగాగు వస్తున్నా వస్తున్నా ఐరన్ మ్యాన్ అదే టోనీ ఆగు ఆగు వస్తున్నాను వస్తున్నాను అరే ఆగవయ్యా ఆగు వస్తున్నాను ఎక్కమంటున్నావు కదా రా మీకు కావాలంటున్నావు కదా రా 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 ఎక్కిస్తారా రా రా ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను ఫాస్ట్ గా వచ్చి ఎక్కేసే ఆ రా రా నీలాంటోడికి చెప్తున్నా కదా ఈ కారు ముట్టడానికే అర్హత లేదు అలాంటిది వచ్చి కారు ఎక్కుతాడంట పోరా పోయి పన్ను చూసుకో బేబీ మనం బయటికి వెళ్లి అలా చిల్ అవుదాం ఈ కార్ చూసి ప్రతి ఒక్కరి మైండ్ అయితే బ్లాక్ అయిపోద్ది ఇప్పుడు చూసావా వాడు కార్ కోసం ఎలా పరిగెడుతూ వస్తున్నాడు చూసావా నీకు నచ్చిందా ఇది చాలా నచ్చింది అదిగో వాడు కూడా పరిగెట్టుకుని వస్తున్నాడు ఇగో ఐరన్ మ్యాన్ మాటలు నమ్మకదనువన్న ఐరన్ మ్యాన్ ఎందుకు ఇలా మారిపోయాడు నాకు అర్థం కావట్లేదు ఈ టోనీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తాడు ఇగో నాకు తెలిసి ఖచ్చితంగా అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాడు మారిపోయాడు దను అన్న టోనీ మారిపోయాడు మంచిోళ్ళ లేడు అమ్మాయిలు వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మారిపోతారు తను అన్న ఇప్పుడు ఖచ్చితంగా టోనీకి మనం గుణపాఠం చెప్పాల్సిందే ఇంతవరకు మనం దాపెట్టుకున్న డబ్బులతో వరల్డ్ లోనే బిగ్గెస్ట్ లాంగెస్ట్ కారు ఆ టోనీ కంటే మూడు రెట్లు చాలా పెద్దగా ఎవ్వరు చూడండి కంటికి పట్టనంత పెద్ద కారు మనం తీసుకోవాలి అర్థమవుతుందా నా మాటలన్నీ పర్ఫెక్ట్ గా గుర్తు పెట్టుకో ఇక లేట్ నాకు కూడా చాలా 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 కోపం వచ్చింది ఇంతకీ టోని ఎందుకు ఇలా మారాడు ఇస్తే ప్రతి ఒక్కరు ఇలానే మారిపోతారా సరే సింఛాన్ ఇప్పుడు చూపిద్దాం మన పవర్ ఏంటో గాయస్ ఇప్పటి వరకు మీరు నార్మల్ కార్స్ లో తిరగడం చూశారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పే విధంగా ఓల్డ్లో లో లాంగెస్ట్ కార్ తో ఇప్పుడు మనం రైడ్ కి వెళ్ళబోతున్నాం ఓకే సించాన్ రెడీగా ఉండు ఆ టోనీకి మనం బుద్ధి చెప్పాలంటే పెద్ద కారు కొనాల్సిందే ఇక్కడ లేట్ చేయకు వచ్చేస్తున్నా పద ఇదిగో డబ్బు మొత్తం పట్టుకుని రెడీ అయిపో లెట్స్ గో మూమెంట్స్ లైట్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర దాచుకున్న డబ్బులో సగానికి సగం డబ్బు మొత్తం తీసుకొచ్చేస్తున్నాను ఎందుకంటే మనకి ఇంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియట్లే కదా అందుకే ఇప్పుడు ముందుగా వచ్చేసి మన కీర్తి ప్రతిష్టలు చాలా ఇంపార్టెంట్ సో మన ఆత్మ గౌరవం దెబ్బ తీసిన ఆ టోనీకి ఖచ్చితంగా మనమైతే దెబ్బ మీద దెబ్బ తీయాలి అలా గర్ల్ ఫ్రెండ్ ముందే పరుపు మనం అయితే చేయాలి సరే సింఛాన్ చెప్తున్నా కదా ఇదిగో ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం నేనైతే సిమియాన్ షోరూమ్ దగ్గరికి తీసుకొచ్చాను ఎందుకంటే సిమియాన్ దగ్గర చాలా మంచి కార్స్ ఉంటాయి అందులో ఖచ్చితంగా పెద్ద కార్స్ కూడా ఉండే ఉంటాయి అందుకే ఒకసారి వెళ్ళి అడుగుదాం సిమియాన్ మిస్టర్ సిమియాన్ చ్చినావరా గుండో పట్టబుర్రాడ ఓ ఇక్కడే ఉన్నావా సారీ సారీ ఇక్కడే ఉన్నావా బై మిస్టేక్ అన్నాను గానీ బాగున్నావా సరే గాని సిమ్యా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు వరల్డ్ లో లాంగెస్ట్ కార్ అంట అది టోనీ కొనడంట అదేదో కారు పింక్ కలర్ లో ఉంది నేను చూసాను ఇదిగో చెప్తున్నాను వాడి కారు కంటే నా కారు చాలా పెద్దగా ఉండాలి ఎంతైనా పర్లేదు అర్థమవుతుందా ఒక మాట చెప్పాలా ఇదిగో లాంగెస్ట్ కారు అది ఒక్కటి మాత్రమే ఉంది అది కూడా మనోడు అమెరికా నుంచి తెప్పించుకోండు నేను కూడా చూసాను కార్ని చాలా పెద్దగా ఉంది అలాంటి కారు మన సెక్షన్ లో లేదు ఒకసారి చూస్తామంటే మన కార్ లో చూడు ఏ కార్ నచ్చితే ఆ కార్ తీసుకో సరే నీ సూపర్ కార్లు ఇవేం నాకొద్దు ఇప్పుడు నా కీర్తి ప్రతిష్టలు గౌరవం చాలా ఇంపార్టెంట్ ఎలా అయినా సరే నాకు లాంగెస్ట్ కార్ కావాలి నీ దగ్గర లాంగెస్ట్ కార్ ఏదైనా ఉంటే చూపించు ఇవంతా నాకొద్దు ఆ లాంగెస్ట్ కార్ అంటే నా ఓల్డ్ గరాజ్లో ఉంది రండి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉంటుందేమో అనిపిస్తుంది సరే ఒకసారి మీరు వెళ్ళండి డబ్బు కట్ట మొత్తం అలా బయట వదిలేసి వచ్చేసావు దొంగలు ఎవడైనా పట్టుకెళ్ళిపోతే అప్పుడు ఏడుస్తావు అర్థమవుతుందా ఎందుకంటే ఇక్కడ నేను సీసీ కెమెరా కూడా పెట్టలేదు జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో ఎప్పుడైనా తొందరగా వస్తారు చెప్పు నువ్వే పెద్ద ఆ సారీ అదే అదే ఏదో అనుభవం నేను అనేసాను సరే కానీ సిమియన్ పద లేట్ చేయకుండా తొందరగా లాంగెస్ట్ కార్ దగ్గరికి వెళ్దాం నీ దగ్గర ఏమైనా లాంగెస్ట్ కార్లు ఉన్నాయో పాత గరదులో ఉన్నాయని చెప్పో కదా ఎలా ఉంటుందో ఒకసారి చెప్పు నాకు దాని గుణగణాలు చెప్పిన తర్వాత నేను ఆశ్చర్యంగా వెళ్ళి చూసేసి తీసేసుకుంటా వెంటనే చెప్పు ఎందుకు గురు అలా తొందర అయిపోతున్నావు ఎందుకు అలాగారు చెప్పు సరే నువ్వేం కంగారు పడమాకో నేను చెప్తా ఉన్నాను కదా జాగ్రత్తగా వినో నా దగ్గర ఇప్పటి వరకు చాలా 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 కార్లు ఉన్నాయి అందులో కొన్ని పొడవైన కార్లు కూడా నేను సేకరించాను కానీ ఆ పొడవైన కార్లు మరీ నువ్వు అనుకున్నంత పొడవుగా అయితే ఉండవు కానీ నువ్వు అనుకున్నంత పొడవున్న ఉన్న కారు కూడా ఒకటి నా దగ్గర ఉంది అది నువ్వు చూడాలనుకుంటూ చూడొచ్చు కానీ అది నేను నా సొంతంగా చేసుకున్నాను అది కావాలంటే ఒకసారి చూసుకుని పో సరేనా ఇదిగో నా పాత రాజు దగ్గర తీసుకెళ్తాను అక్కడైతే మాత్రం ఉంటాయి రెండు మూడు కార్లు ఉంటాయి నీకు నచ్చితే తీసుకో లేకపోతే లేదు అర్థమవుతుందామా నువ్వు చెప్పింది నిజమేనా చూసావా ఇప్పుడు మనకి టోనీ ఏం చెప్పాడు లోని లాంగెస్ట్ కారు ఒక్కటే ఉందన్నాడు కానీ మన సిమియానుమామ దగ్గర ఒక కారు ఉందంట కానీ ఆ కారు వచ్చేసి సొంతంగా మన సిమియామామ తయారు చేసుకున్నాడంట అది బాగా పార్దని చెప్తున్నాడు సరే ఏదో ఒకటి మనమైతే దాన్ని ఒకసారి చూద్దాం దాన్ని మనం వశం చేసుకుందాం అప్పుడు టోనీకి బుద్ధి చెప్దాం అను అన్న ఇప్పుడు ఆ కారు తీసుకెళ్లి చూపిద్దాం ఓకే ఇదంతా చాలా పెద్ద లా ఉంది చూపించు ఆ కార్ ఎక్కడుందో మాకు తొందరగా ఆ కంగారు పడకరా కుర్రోడా మొత్తం చూపిస్తాను గాబర పడకండి ఎందుకు గాబరా ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇది పెద్ద ట్రక్ అనమాట ఈ పెద్ద ఉండలు అయితే ఉంటాయి ఇది నువ్వు అనుకున్నట్టుగా పొడవకైతే అయితే ఉండదు కావాలా ఇదిగో నాకు ఇది అది వద్దు నాకు పొడవైన కారు మాత్రమే కావాలి ఇదిగో నువ్వు అనుకున్నట్టుగా కొన్ని బటిష్ట కార్ లాంటి గట్టి కార్లు అయితే ఉన్నాయి ఇదిగో ఇది ఒకటి ఉంది ఇది కావాలంటే చూడు నువ్వు అనుకున్న పొడవ కారు అయితే ఇదిగో ఇది చిన్న పొడవగా ఉంటది కానీ నువ్వు అనుకున్నంత పొడవ ఉండదు అంటే ఆ టోనీ దగ్గర చూసా అన్నావు కదా ఆ కార్ అంత పొడవ అయితే ఉండదు కానీ ఇక్కడైతే కొంచెం పొడవు ఉంటది పక్కన ఉన్న కారు కూడా అంతే నీకు ఇది వద్దంటే చెప్పు నీకు చెప్తున్నా కదా నాకు పొడవైన కార్ మాత్రమే కావాలి అది కూడా ఆ టోనీ దగ్గర ఉన్న కార్ కంటే చాలా పెద్దగా ఉండదు అది అవుతుందా బాగా పొడవగానే ఉంటాయి కానీ నువ్వు అనుకున్నంత పొడవైతే అయితే ఉండవు ఆ గుర్తొచ్చింది గుర్తొచ్చింది నా దగ్గర ఒక పాత కారు ఉండదని చెప్పాను కదా అది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా టోనీ అంత కారు ఉంటుంది సరే ఒకసారి వచ్చి రెండు చోపు పెడతాను రెండు 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 కామన్ కమాన్ కమాన్ గాయస్ ఇదిగోండి ఇది వచ్చేసి నేనే ఆ పాత ట్రక్ని ఆ పాత డొక్కు కారు వేసుకొని ఇలా సొంతంగా తయారు చేసుకున్నాను ఈ కారు అప్పుడులో మొదటి మొదటిగా తయారు చేసిన కారు ఇది నాది ఇగో ఈ కార్ అయితే మాత్రం ఆ టోనీ దగ్గర ఉన్న కార్ కంటే కొంచెం పెద్దకైతే ఉండదు కానీ రెండు సామానంగా ఉంటాయి కావాలంటే తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళచ్చు చర్వనా ఇగో ఈ కార్ అయితే మాత్రం పాతగానే ఉన్నా కూడా చూడడానికి బానే ఉంది అనుకున్న ఇక లేట్ చేయకుండా తొందరగా మనం దీన్ని తీసుకెళ్లిపోదాం ఆ టోనీకి చూపించి టోనీకి బుద్ధి చెప్దాం మన కార్ పవర్ అయితే చూపిద్దాం అనువన్న ఇది చూడడానికి సూపర్ గా ఉంది కానీ పాతగా అయితే ఉంది కానీ పర్లేదు అన్న ఏదో ఒకటి ఒకసారి మనం అయితే చూపించాలి కదా మన పవర్ చూపించాలంటే దీని ఖచ్చితంగా పట్టుకుని వెళ్లాల్సిందే ఎస్ ఎస్ కానీ సిమియాన్ ఒకసారి ఏంటంటే ఈ కార్కి మేము తర్వాత పేమెంట్ చేస్తాం ముందుగా వచ్చేసి పట్టుకెళ్ళి ఒక చిన్న ట్రైల్ వేసుకుని వస్తాం ఆ తర్వాత నచ్చితే తీసుకుంటాం లేకపోతే లేదు ఓకేనా మా బండి ఇక్కడే వదిలేస్తాం అందరికీ కార్ బట్టుకు మా బండితో ఉన్న డబ్బులు కూడా జాగ్రత్తగా చూసుకో ఎలాంటి సెక్యూరిటీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం సరే సిమియాన్ ఒక చిన్న రౌండ్ వేసుకుని వస్తాను నచ్చితే ఓకే చెప్తా ఓకేనా సిమ్ చాన్ చూసావా కార్ అయితే మాత్రం ఏం లేదురా బయట ఇంకొక కారు డొక్క అయితే పెట్టాడనమాట ఆ కారు డొక్కి కింద ట్రక్స్ ఉంటాయి కదా ఆ ట్రక్స్ యొక్క వీల్స్ అయితే అటాచ్ అయితే వారే బొగ్గు కూడా వస్తుంది దీన్ని నుంచి ఓరి నాయన ఈ కార్ చూస్తే వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో ఒకసారి మనం అయితే వెళ్ళి చూడాలి మన దగ్గర కూడా లాంగెస్ట్ కార్ ఉందని చూపించుకోవాలి లేట్ చేయకుండా వాళ్ళు రియాక్షన్ చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే డైరెక్ట్ గా వచ్చేసి ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళబోతున్నాం అదే అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉంటారు మనం లేట్ చేయకుండా తొందరగా అయితే అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి ఆ ఐరన్ మ్యాన్ కి బుద్ధి చెప్పాలి మరి ఘోరంగా మాట్లాడతారా పక్కన అమ్మాయి ఉంటే చాలు ప్రతి ఒక్కడు కూడా రెచ్చిపోతాడు తనువన్న ఇదిగో చెప్తాం కదా ఈ కార్ చూసిన తర్వాత ఖచ్చితంగా అవుతారు అది ఈ కార్ అయితే మాత్రం ఒకసారి మనం చూపించాల్సిందే చూపించినప్పుడు మన పవర్ కూడా ఏంటో వాళ్ళకి తెలుస్తుంది పద ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు కలిసి వద్దాం ఖచ్చితంగా చెప్తున్నా కదా మన కారే సూపర్ గా ఉంటుంది ఆ కార్ కంటే మన కారే పెద్దగా ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా షాక్ అవుతారు ఇదిగో లోపలికి తీసుకెళ్ళు మన పవర్ ఇంట వాళ్ళకి తెలియాల్సిందే కదా ధను అన్నా చివరికి మనం అనుకునేది సాధించేసామా వాళ్ళ యొక్క రియాక్షన్ తెలిసినంత వరకు మనమైతే ఇంకా ఏం మాట్లాడలేం సరే ఒకసారి మనమైతే వెళ్దాం వెళ్ళిన తర్వాత చూద్దాం ఓకే మనమైతే స్పీడ్ గా జోరుగా వస్తున్నాం ఈ కార్లో వచ్చేసి పూర్తిగా స్టెబిలైజేషన్ అయితే ఉందనమాట ఎలా వెళ్ళినా కూడా మనం ఈజీగా స్టేబుల్ గా వెళ్తున్నాం ఓకే హలో గాయస్ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ బయట లేనట్టుగా ఉన్నారు సించా నువ్వు ఇక్కడే ఉండు వాళ్ళు ఇప్పుడే పిలుచుకుని వస్తా వాళ్ళు ఖచ్చితంగా నిన్ను ఈ కార్ని చూసి షాక్ అయిపోతారు సరేనా నువ్వు ఎక్కడే ఉంటారు నాన్న ఇప్పుడే వెళ్తున్నాను వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనమైతే చూడాల్సింది హలో హలో ఏందయ్యా ఏం చేస్తారు పాటలు వేసుకున్నారు అయిపోయింది తీసుకో అరే ఏం చేస్తున్నారు మీరందరూ హా ఇందాక చూపించుకున్నావు కదా నీ కార్ తోని ఇందాక మేము ఎక్కడానికి కూడా అర్హత లేదని చాలా చిన్న చూపుగా మాట్లాడావు కదా ఇప్పుడు మేము కూడా ఒక కార్ తీసుకొచ్చాం దమ్ముంటే ఆ కార్ వచ్చి చూడు దాన్ని చూస్తే ఖచ్చితంగా నీకు షాక్ అవుతుంది నీకంటే పెద్ద కార్ లా ఉంటుంది చూడు అది కూడా లాంగెస్ట్ కారే అదవుతుందా లాంగెస్ట్ కారా నీకు అంత సీన్ ఉందా చూపించి దమ్ముంటే అంత సినిమా ఉందా నీకు సరే ఒకసారి చూపించమ్మా ఇదిగోండి మీరు కాని విని ఎరగని ఇప్పటివరకు వరకు చూడని ఒక లాంగెస్ట్ కారు ఎలా ఉంది చూసారా చూసి మాట్లాడండి గురు దీన్ని కూడా ఒక లాంగెస్ట్ కార్ అంటారా దను ఇది చూడ్డానికి ఒక బఫోన్ లా ఉంది చూడ్డానికి ఎలా ఉందో చూసావా ఒక ట్రక్ ఒక కార్ ని తగిలించినట్టుంది అలానే పాత ఇనుప సామాన్లు ఉంటాయి కదా ఆ డొక్కులు అటాచ్ చేసేసి ఆ గినుపు వచ్చేసి అంటిచ్చినట్టుగా ఉంది దీనిలో మతున్నోడు ఎవరైనా సరే కూర్చుంటాడా కారు ఉండడం గొప్ప కాదు ఎవరి దగ్గరైనా కారు ఉంటుంది కానీ నాలాంటి లగ్జరీ పెద్ద కారు ఎవరి దగ్గర కూడా ఉండదు నీకేమనిపించింది ఫ్లాష్ అది నిజంగా చూడడానికి నాకు కూడా నవ్వులే తెప్పిస్తుంది హ అలానే ఉంది చూడడానికి ఫన్నీగా ఉంది అవును అలానే ఉంది హల్క్ ఈ అలా కనబడుతుంది అబ్బా కార్ అది కార్ లాగానే లేదు అది ఎలా ఉందంటే ఒక లారీకి కారు డొక్కు అంటించినట్టుంది అదేం కారు నాకు అర్థం కావట్లేదు చూడడానికి చండాలంగా ఉన్నది కదా నేను కూడా అంటుంది ఆ చూసారా ఈ కార్ చూసి ఎవరైనా సరే వామిటింగ్ చేసుకోవాల్సిందే మీకు ఇంకా సిగ్గు లేకుండా ఇది తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారు అలా పోండి మీ వల్ల కాదు మీ లైఫ్ లో కూడా లాంగెస్ట్ కార్ వాడలేరు అది నాలాంటి వాళ్ళకే సాధ్యం అవును మీ మొహాలకి ఇలాంటి కార్లే సూట్ అవుతాయి మాలాంటి లగ్జరీ కార్లు సెట్ కావు మీ వల్ల కాదులేండి పోండి పోండి అబ్బా ఇదిగో ఇదిగో టోనీ ఇప్పుడే నీకు మాటిస్తున్నాను నీకంటే మూడు రెట్లు అతిపెద్ద కార్ నేను తయారు చేసుకుని తీసుకుని రాకపోతే నా పేరే మార్చుకుంటా అర్థమవుతుందా వస్తా సరే బయలుదేరించాన్ ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు ఇదిగో ఇది ట్రక్ అని అదని ఇదని వీళ్ళు వేలాకోళం చేశారు కదా సరే దీన్ని వచ్చేసి మనమైతే తిరిగి సిమియాన్కి ఇచ్చేద్దాం మళ్ళీ ఇప్పుడు మనమైతే చేయాల్సింది ఒక అతి పెద్ద కార్యం అయితే ఉంది సరే అప్పుడు కలెద్ద అర్థం అవుతుంది కదా అప్పుడు నీకు తెలుస్తుంది మా పవర్ ఏంటో సింజాన్ గట్టిగా పట్టుకోరా బయలుదేరం ఆవేశంలో డైలాగ్ చాలా బాగానే కొట్టావు కానీ ఇప్పుడు ఆ కార్ ఎక్కడి నుంచి తెస్తావు అతి పెద్ద కార్ అంటే ప్రపంచంలో ఒకటి మాత్రమే ఉంది కదా నువ్వేం చేస్తావు నువ్వేం తయారు చేస్తావు అరే అవును సింఛాన్ ఆలోచించలేదురా ఆవేశంలో అనేసాను సరే సింజాన్ నువ్వే ఏదో ఒక చిన్న ఐడియా ఇవ్వరా దానివన్నా ఇంతవరకు మనం ఆలోచించలేదు కాబట్టి ఇలా ఉన్నాం ఒకసారి మనం ఆలోచించామనుకో అప్పుడే మనకు ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో ఒక మార్గం ఇస్తాడు ఒకవేళ ఆలోచించి ఆలోచించి గుర్తు రాకపోయినా సరే ఆ దేవుడే మనకి ఎలాగో హెల్ప్ చేస్తాడు దానివన్నా హెల్ప్ చేస్తాడు సరే పద ఓకే ధర్వన్నా నాకైతే ఎటువంటి ఆలోచనలు కూడా రావట్లేదు కానీ మనం లాంగెస్ట్ కార్ బిల్డ్ చేయాలంటే అది చాలా కష్టం అనుకుంటా నాకు ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలియదు ధర తెలీదు మంచిగా నువ్వే ఆలోచించాలి మంచిగా నువ్వే ఆలోచించాలి ధర్మన ఆలోచించు నువ్వే ఆలోచించు ఎలాగైనా సరే ఆ టోనీకి మనం బుద్ధి చెప్పాలన్నట్లయితే ఎలా అయినా మనం అతనికంటే అతి పెద్ద కార్ని మనం కనిపెట్టాల్సిందే అబ్బా నువ్వేందయ్య ఎప్పుడు కూడా మంచిగా డ్రైవ్ చేయొ చూసుకుని అరే మంచిగా వెళ్ళి అన్న మంచిగా వెళ్ళు మంచిగా వెళ్ళవయ్యా వెళ్ళవయ్యాన్ నేనేదో ఆలోచిస్తున్నానరా అందుకేలా డ్రైవ్ చేస్తున్నాను ఎలా అయినా సరే పెద్ద కారు తయారు చేయాలి ఎలా తయారు చేయాలి అరే సించాన్ ఈ కారు చూసావా ఈ కారు పెద్ద ఐడియా వచ్చిందిరా బుర్ర ఐడియా అది నువ్వు వింటే నీ మైండ్ షాక్ అయిపోతుంది అనా ఒకసారి కారాలు కాపు కారు ఆపు 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 డరు అన్నా ఇది చూడడానికి చిన్న కార్ లానే ఉంది అంటే కొంచెం పెద్దగా ఉంది అంతే అంత మించి ఏం కాదు ఇది పెద్ద కార్ కాదు ఇది ఒక చిన్న జీప్ అని మాత్రమే డరు అన్నా దీని ద్వారా నీకు ఏం ఐడియా వచ్చిందో నాకు చెప్పు ఏంటి డరు అన్నా ఇది సరిపోదు ఇంతకన్నా పెద్ద కార్ కావాలి మనకి చెప్పు ఏం చేయ నాకు సూపర్ ఐడియా వచ్చింది నువ్వేం మాట్లాడుకో మొత్తం నేను చూసుకుంటా అన్నా ఈ కార్ మీరు ఎక్కడ తీసుకున్నారు ఈ కార్ వచ్చేసి మేము డీలర్ రమేష్ దగ్గర తీసుకున్నాం అతని దగ్గర ఇలాంటి హమ్మర్ టైప్ కార్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మాకు ఈ కార్స్ అంటే చాలా ఇష్టం అదంతా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు తరు అన్న ఏంటి మనకు కావాల్సింది అది కాదు కదా సరే గాని అన్న ఆ రమేష్ ఎక్కడ ఉంటాడో తెలుసా ఎందుకు తెలియదు మొత్తం తెలుసు మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా ఆ పోలీస్ స్టేషన్ కి వెనకమాలనే ఉంటుంది నువ్వు కావాలంటే అక్కడ కార్స్ తీసుకోవచ్చు చాలా 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 కార్స్ ఉన్నాయి అక్కడ అవునా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సించాన్ ఇక లేచి కూడా తొందరగా మనం బయలుదేరతాం బండెక్కే బండెక్కే ఎక్కడా ఫాస్ట్గా ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంది మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా వింటే నువ్వు కూడా షాక్ అవుతావు ఇగో ఇప్పుడు నాకు వచ్చిన ఐడియా అయితే మాత్రం వరల్డ్లో ఎవరికి కూడా రాదు అంత మంచిగా మనమైతే వరల్డ్లో బిగ్గెస్ట్ కార్ని మనం ఇప్పుడు రెడీ చేయబోతున్నాం అనమాట ఆ కారు ఎంత పొడవు నువ్వే చూస్తావు కదా సించాన్ నువ్వు చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతావు అదే అది కాదు కాని షాక్ అవడం గురించి పక్కన పెట్టినట్లయితే ముందుగా కార్ ఎలా తీసుకొస్తావు ఏంటి ఐడియా నాకు కూడా చెప్పుదాను అన్న నాకు కూడా చెప్పు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒకసారి చెప్తావా చెప్పు అయ్యా చెప్పు ఇప్పుడు మనం వచ్చేసి సిమియాన్ దగ్గరికి వెళ్తున్నాం రా ఇగో మనకి పెద్ద జీప్స్ లాంటివి ఉన్నాయి కదా ఆ జీప్స్ తో మనం ఇప్పుడు ఒక అతి పెద్ద కార్ అయితే తయారు చేయబోతున్నాం ఎలా ఏంటనేది మొత్తం చెప్తాను ముందుగా వచ్చేసి కార్ ని మనం కి ఇచ్చేద్దాం మన కార్ ఉంది కదా మన కార్ తో పాటు డబ్బుని కూడా మొత్తం పట్టుకెళ్ళి డీలర్ రమేష్ దగ్గరికి వెళ్ళి మనం అయితే ఒక డీల్ మాట్లాడుకోవాలి ఆ డీల్ కంప్లీట్ అయిన వెంటనే వరల్డ్ లో బిగ్గెస్ట్ లాంగెస్ట్ కార్ మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది అర్థమైందా అరే నీకు అప్పుడే అర్థం కాదు రా కొంచెం ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా సిమియాన్ అయితే బండి ఇచ్చేద్దాం ఈ బండి ఇచ్చేసి మన బండి త్వరగా పట్టుకెళ్ళిపోదాం సిమియా గురు సిమియాన్ పట్టబుర్ర సిమియాన్ ఫాస్ట్ గా రావాలయ్యా థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్ అయితే మాత్రం మాకు అంతగా నచ్చలేదు సారీ కావాలంటే ఇంకేమైనా కార్ తీసుకుంటాం ఓకేనా సరే సరే కానీ ఇప్పుడు మీ ప్లానింగ్ అయితే నెక్స్ట్ డేట్ చేయబోతున్నారు చెప్పండి సిమియాన్ నీకు డీలర్ రమేష్ గురించి ఏమైనా తెలుసా సో అతని గురించి ఏమైనా తెలిస్తే మాకు ఒకసారి చెప్తావా అదే దగ్గర ఒక షోరూమ్ ఉంది ఆ షోరూమ్ వచ్చేసి అన్ని ఒకే రకమైన కార్లు అమ్ముతాడు అది కూడా కొంచెం పొడవగానే ఉంటాయి కానీ నువ్వు అనుకున్నంత పొడవుగా అయితే ఉండవు అర్థమవుతుందా అంతే అంతవరకు నాకేం తెలీదు అదిగో అతను వచ్చేసి ఆ పోలీస్ స్టేషన్ వెనకమాలనే ఉంటాడు అదే ఇంకోటి తెలుసు ఒకవేళ అడిగితే నేను ఫోన్ చేస్తానులే నువ్వు వస్తున్నావని నువ్వు వెళ్తావు అక్కడికి ఆ సరే సరే నువ్వు ఫోన్ చేసి చెప్పేసే నేనైతే తొందరగా రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ తో మాట్లాడేసింది చాలా ఉంది సించాన్ తొందరగా ఎక్కేసావా ఇదిగో ఇప్పుడు మనం మనమైతే వరల్డ్ లో లాంగెస్ట్ కానీ తయారు చేయబోతున్నాం అది ఎలా ఏంటనేది నీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను ఇదిగో ఇప్పుడు ఆ డీలర్ రమేష్ దగ్గర వచ్చేసి చాలా రకాల ఎస్యూవీ టైపు ఎస్యూవి అని కూడా చెప్పక్కర్లేదు అది ఒక దగ్గర దగ్గర జీప్ టైప్లో అయితే ఉంటాయి అనమాట ఆ కార్లు వచ్చేసి చాలా పొడవగా ఉంటాయి మనం అనుకున్నంత పొడవ కాకపోయినా కొంచెం పొడవైనా నేను అలాంటి కార్లు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్స్ కొనేసి ఒక దానికి ఒకటి జాయిన్ చేసేసి వరల్డ్లో లెంగ్త్ బిగ్గెస్ట్ లాంగెస్ట్ కార్ కింద మార్చేద్దామని చూస్తున్నాచించాను అర్థమైందా మన ప్లానింగ్ మొత్తం ఇంకా అర్థం కాలేదా ధనువనా మొత్తం నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది కదా సూపర్ ప్లాన్ ధనువనా నువ్వు ప్లాన్ వేస్తే మరి మామూలుగా ఉండదు సూపర్ ఉంది ఐడియా సరే ఇప్పుడు మనం లేట్ చేయకుండా డీలర్ రమేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఆ కార్ లని కొనేద్దాం సరేనా ఓకే సించాన్ మనం అయితే దగ్గరికి వచ్చేసాం ఇగో పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇదనమాట ఈ పోలీస్ స్టేషన్ వెనక అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి సో ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ గల్లీలో టర్న్ తీసుకున్నట్లయితే ఇక్కడే ఉంటుంది సో వాళ్ళ డీలర్షిప్ కార్స్ అన్ని ఇక్కడే ఉంటాయని విన్నాను అదిగో అరే ఏంటి బయట ఉన్నారు ఒరే బయట మన గురించి వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మన గురించి అంటవా హలో సార్ మీరేనా ధను అంటే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు నా ఫ్రెండే సరే కానీ సార్ మీకు ఎటువంటి కార్లు కావాలి ఏమేమి కార్లు కావాలి మీరు చెప్పినట్లయితే వెంటనే ఇచ్చేస్తాను చెప్పండి సార్ సార్ మీ దగ్గర అన్ని ఒకే కార్లు ఉన్నాయి కదా అలాంటి కార్లు దగ్గర దగ్గర మాకు చాలా కావాల్సి ఉంది సరే కానీ ముందుగా మీ కార్లు ఎలా ఉంటాయో ఒకసారి నేను చూద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను కార్ మోడిఫై మాడిఫై చేసుకుని లాంగెస్ట్ కార్ కింద చేయాలనుకుంటున్నాను అది మీరు చేయగలరా చెప్పండి అంటే మీ దగ్గర ఉన్న కార్లు అన్ని ఒక దగ్గర సమకూర్చి లాంగెస్ట్ కార్ కింద మీరు మార్చాలి ప్లీజ్ హెల్ప్ చేయగలరా విధంగా కొంచెం కష్టంగా చేయాల్సి ఉంటుంది ఉంది ఇప్పుడు మీకు అర్జెంటుగా గా రాదు మేము దాంట్లో అయితే చేయలేము కూడా మీకు జస్ట్ మీకు కారు అమ్మి పెట్టడం వరకు మాత్రమే చేయగలం లేకపోతే రంగు ఏమన్నా మార్చమంటే మార్చగలం సార్ సార్ త్వరగా అయితే ఈ టాప్ ఫ్లోర్ కి వెళ్ళండి అక్కడ మీరు అనుకున్న కార్లన్నీ పైన ఉన్నాయి ఆ పైన కార్లు చూసుకొని మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకుని నాకు చెప్పినట్లయితే మన ప్లాన్ ప్రకారం అయితే వెళ్దాం కానీ సార్ మేమైతే రంగు మాత్రమే మార్చగలం కానీ మీరు అన్నట్టుగా లాంగెస్ట్ కార్ కింద అంటించడం ఇంకా అలానే దాన్ని ఎక్స్టెండ్ చేయడం మా వల్ల కాదు సరేనా సార్ సారీ ఓకే ఓకే సరేలే ఇత మొత్తం మేము చూసుకుంటాం కానీ ముందుగా వచ్చేసి ఆ కార్లు ఎలా ఉన్నాయి చూపించండి పైనే అంట సించాన్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇక్కడ ఉన్న కార్లో కొన్ని కార్లు అయితే తీసుకోబోతున్నాం సరే పైకి అయితే వెళ్దాం ఇక్కడైతే నాకు ఎటువంటి కార్లు కూడా కనబడట్లేదు ఎక్కడ ఉన్నాయి సార్ కార్లు ఓ ఓ ఓ ఓ సించాన్ ఇదిగో ఈ టాప్ లో వచ్చేసి మొత్తం కార్లు అయితే ఉన్నాయి కార్లు కూడా చూడు ప్రతిదీ చాలా 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 పెద్దగా ఉన్నాయి సించాన్ ఓకే సార్ నేనైతే మీకు డైరెక్ట్గా డీల్ అయితే చెప్పేస్తున్నాను ఈ కార్లు వచ్చేసి మాకు కొన్ని కావాల్సి ఉన్నాయి సో ఈ కార్లు వచ్చేసి ఇందులో కొన్ని మాకైతే కలర్ చేంజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో కలర్ వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ కావాలి సార్ సింఛాన్ ఎల్లో ఓకే కదా ఎందుకంటే నువ్వే చెప్పు నువ్వే ఉంటాదో అయితే అందువన్న మనం కూడా పింకే అర్థం దను అన్న మనకు కూడా పింకే బాగుంటది వాళ్ళు కూడా పింకే వాడుతున్నారు కాబట్టి మనం కూడా పింకే వాడతాం దనువన్న సరేనా ఈ కార్లు అన్నింటికి పింక్ కలర్ కింద మార్చేసి ఈ కాలర్ కార్లు ఒకదానికి ఒకటి జాయిన్ చేసేసి పెద్ద కార్ కింద మార్చబోతున్నాం కదా వావ్ సూపర్ ఐడియా అసలు అవునురా సింఛాన్ కానీ పింక్ కలర్ అయితే వద్దురా పింక్ ఏమన్నా మనం అమ్మాయిలు మనం చెప్పు పింక్ కలర్ వాడడానికి సార్ దీనికి వచ్చేసి నేనైతే ఎల్లో కలర్ ఏమని చెప్తాను ఓకేనా ఇంతవరకు ఎల్లో కలర్ ఎవరు యూజ్ చేయలేదు అందులోని ఎల్లో కలర్ లోని బిగ్గెస్ట్ లెంతెస్ట్ కార్ అనమాట మన అవుద్ది సో వరల్డ్ లో బిగ్గెస్ట్ కార్ అవుతుంది ఓకే సార్ ఇందులో కొన్ని కార్స్ వచ్చేసి ఎల్లో కలర్ వేయండి సో ఎల్లో కలర్ వేసి మాకు ఎప్పటిలో డెలివరీ ఇవ్వగలరు ఎందుకంటే మాకు అర్జెంట్ యాక్చువల్లీ ఈ రోజు కావాలి ఈ రోజుకి ఇవ్వగలరా ముందుగా వచ్చేసి ఫుల్ గా పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తరువాత సో అప్పుడైతే మీకు ఒక రోజైతే పడుతుంది సో ఈ రోజు నైట్ కంప్లీట్ అయిన తర్వాత రేపు మార్నింగ్ మీరు వచ్చినట్లయితే మొత్తం ప్రతి దానికి కూడా రంగు వేసి మేమైతే ఉంచుతాము మీరు అన్నట్టుగానే ఎల్లో కలర్ మాత్రమే వేస్తాం సార్ ఓకే మీరు మొత్తం పేమెంట్ చేసేయండి సో పేమెంట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మేము ప్రారంభించేస్తాం రేపు ఉదయం మీ చేతికి అప్పు చెప్పేస్తాం మీరు ఎన్ని కార్లు అంటే అన్ని కార్లు ఇందులో వచ్చేసి మనం తీసుకుందాం ఆ పద్దెనిమిది కార్లు ఒకదానికి ఒకటి అటాచ్మెంట్ ఇస్తూ మనం లాస్ట్ వరకు అయితే దాన్ని పొడిగించేద్దాం సో అది చూడడానికి సూపర్ గా ఉంటుంది అనా మీరైతే ఇందులో పద్దెనిమిది కాలు రెడీ చేసుకోండి ఇదిగోండి డబ్బు మొత్తం ఇక్కడే ఉంది ఆ డబ్బు మొత్తం మీకు ఇప్పుడే చెల్లిస్తున్నాం మీరైతే రెడీగా వచ్చేసి మాకైతే పని అప్ప చెప్పాల్సిందే అవునన్నా మా ఓడిది నాది అదే ఫైనల్ మాట ఓకే మనీ అయితే పే చేసాం అదగోండి ఆ డబ్బాలో మొత్తం మనీ అయితే ఉంది మాకైతే ఒక ఎయిటీన్ కార్స్ అయితే కావాలి రేపు మార్నింగ్ కావగానే ఎల్లో కలర్తో రెడీగా ఉండాలి ఓకేనా సరే సార్ మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దాం సిన్ ఎక్కేసావు కదా లెట్స్ గో గోనా ప్లానింగ్ అదురు ఇప్పుడు మనమైతే వరల్డ్లో లాంగెస్ట్ కార్ అయితే తయారు చేయబోతున్నాం తనువునా ఇటన్నిటికీ ఒక్క రోజులో ఎల్లో కలర్ కింద మార్చేయగలంటావా ఎల్లో లోని లాంగెస్ట్ కార్ అంటే మరి బీభత్సంగా ఉంటుంది కదా చూడ్డానికి అది ఎక్కడ మారుస్తుందను అన్న మనకంత ప్లేస్ లేదు కదా ఎందుకంటే పద్దెనిమిది కార్లు మనం కలపాలంటే అది చాలా లెంత్ వస్తుంది దాన్ని మార్చాలంటే సపరేట్గా ఒక మనకి ఓపెన్ ఏరియా కావాలి స్ట్రైట్గా గా ఉన్న ఏరియా కావాలి అప్పుడే ఈజీగా చేయగలం అలానే మార్చడానికి నువ్వు ఏమేమి యూజ్ చేస్తావు నాకు చెప్పలేదు చెప్తాను అన్న నేను అదే చెప్పడానికి వస్తున్నాను సో ముందుగా వచ్చేసి నేనైతే ఈ కార్లు అనేసి ఒకసారి మనం రేపు డెలివరీ తీసుకుంటాం కదా ఎల్లో కలర్వి ఆ డెలివరీ తీసుకున్న వెంటనే డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ కి మనకి చాలా ఓపెన్ ఏరియా అయితే ఉంటుంది ఆ ఓపెన్ ఏరియాలో ఒకదానికి ఒకటి మనం జాయిన్ చేసి వెల్డింగ్ చేస్తాం అనమాట వెల్డింగ్ కంప్లీట్ అవ్వగానే ఒక లాంగెస్ట్ కార్ కింద తయారు చేసేద్దాం తయారు చేసిన వెంటనే అప్పుడు మనం పవర్ చూపిద్దాం ముందుగా ఈ రోజు అయితే మాత్రం చాలా టైర్డ్ అయిపోయాం తిరిగి తిరిగి ఉన్నాం కాబట్టి ఈ రోజు మనం రెస్ట్ తీసుకొని మార్నింగ్ వద్దాం ఓకేనా నెక్స్ట్ మార్నింగ్ ఇప్పటికి చాలా టైం అయిపోయింది టెన్ థర్టీ అయిపోయింది మార్నింగ్ ఇంత లేట్ గా లేచామేంటి ఎక్కడికి పోవలేరా అక్కడే ఉంటాయి సరే కానీ మనం బయలుదేరదాం సించన్ ఓకేనా ఫాస్ట్ గా బయలుదేరం బయలుదేరి నేనే కార్లు చూడాలనుకుంటున్నాను ఎలా ఉంటాయి అనేది ఎందుకంటే ఎల్లో కలర్ కింద మార్చేసాం కాబట్టి నేనైతే లిటరల్లీ వెయిటింగ్ రా ఎలా రా రా అనేసి లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరిపోతాం వాళ్ళ దగ్గరికి ఆ ఎల్లో కలర్ కార్స్ ఎలా ఉంటాయో నాకు తెలుసు నాకు తెలుసు చెప్పనా అరే నీ కుడినవు ఆపరా బాబో ఏంట్రా నాయనా నీ కుళ్ళు జోకులు కుడితినవు సరే సరే మనమైతే అయితే బయలుదేరదాం గాయస్ ఇక లేట్ చేయకుండా తొందరగా డీలర్ రమేష్ దగ్గర బయలుదేరిపోయి మనమైతే అయితే ఆ కార్లు తీసుకెళ్లి మనం ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది చాలా పెద్ద పని అలానే ఒకదానికి ఒకటి తోకల మనం అయితే వెల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది వెల్డింగ్ చేసుకుని ఒక లాంగెస్ట్ కార్ కింద మనమైతే మార్చబోతున్నాం ఇక లేట్ చేయకుండా మనమైతే తొందరగా బయలుదేరిపోదాం అయితే పద బయలుదేరిపోదామాదాం ఎయిటీన్ కార్స్ అంటే రెడీ చేసాడా డౌట్ లా ఉంది ఉందాన్ సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయి ఉంటుంది అనుకుంటున్నాను ఓకే గాయస్ మనమైతే ఫైనల్ రీచ్ అయిపోయామనమాట సో దగ్గరికి అయితే వచ్చేస్తాను నా గుండెలో దడ్ దడ్ దడ్దడ్ అంటుందనమాట వీడు రెడీ లేదో ఓ మై గాడ్ అవి మన కార్లేనా ఓ రీ మన కార్లే మొత్తం రెడీ ఎల్లో కలర్తో ఓహో డీలర్ రమేష్ గారు చాలా బాగా చేశారు సూపర్ సూపర్ సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తర్వాత వచ్చేసరికి ఇంకొక నైన్ సరిపోయింది ఎయిటీన్ కార్స్ ఓకే ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మంచిగా రెడీ చేశారు చించాను ఇక లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోకి అయితే మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పని మనం ఇక్కడ చేయలేం కాబట్టి దానివన్న అది కాదు కానీ ఇప్పుడు మనం అంత పెద్ద కార్ను మనం సిటీలో నడపగలం అంటావా అది ఏమైనా టర్నింగ్ తీయడానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో చెప్పుదను అన్న ఏమన్నా ప్రాబ్లం ఉంటుందంటావా సరే నువ్వు అన్నట్టుగానే లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్ కి అక్కడే మాట్లాడదాం పద ఓకే గాయ్స్ ఫైనల్లీ మన లోడ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట ఇది ఓవరాల్ గా వచ్చేసరికి ఎయిటీన్ కార్స్ అయితే మనం తీసుకెళ్లబోతున్నాం ఇక లేట్ చేయకుండా తొందరగా మన ట్రక్ ని స్టార్ట్ చేసేయాలి జై శ్రీరామ్ ఓకే మనం అయితే వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం లెట్స్ గో బేబీ ఫాస్ట్ గా వెళ్దాం గాయ్స్ మనం వచ్చేసి ఓకే ఫైనల్లీ మనం ఎయిర్పోర్ట్లోకి అయితే చేరుకున్నాం సో ఇప్పుడైతే మనం ఒక దగ్గర మంచి ప్లేస్లో ట్రక్ అయితే ఆపేసి సో ఇవన్నీ వరుసగా పెట్టేసి మనమైతే అటాచ్ అనేది చేయబోతున్నాం సీ ఇది ఎలా ఉండబోతుంది అనేది నేనైతే లిటరలీ చాలా గా ఉన్నాను సో ఖచ్చితంగా మనమైతే ఒక ఓపెన్ ఏరియాలోని మంచి రోడ్ ఉన్న ప్లేస్లో అయితే పెట్టాలి ఇది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అవును గా నీట్ ఎన్ని కార్లు మనం తీసుకొస్తామో సూపర్ అనువన్న అన్న ఇంత మంచి ఎక్కువ దూరం వెళ్ళొద్దు అను ఇక్కడే ఆపేసే ఇక్కడే చేసేసే సరే కానీ ఓకే ఇప్పుడైతే మనం ఒక సాప్ గా ఉన్న ఏరియా తీసుకొచ్చాం ఇక్కడ నీట్ గా స్ట్రైట్ గా ఉంటది కాబట్టి ఒక దాని వెనక్కి ఒకటైతే పెట్టేద్దాం సో కొన్ని కార్లు అయితే అటాచ్ చేద్దాం ఓకేనా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఈ ప్లేస్లో మనమైతే ఒక దాని వెనక్ ఒకటి అటాచ్ చేసిన తరువాత కంప్లీట్ చేసేద్దాం ఓకేనా సేమ్ దీనైతే దీని అయితే ముందుగా మనం స్ట్రైట్గా పెట్టాలి స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి వెల్డింగ్ చేయాలి నువ్వైతే కార్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది కార్ డ్రైవ్ చేసి బ్యాక్ తీసుకురా ఓకేనా డన్ మొత్తం మనం స్ట్రైట్ గా పెట్టేసాం సరే ఇప్పుడు నేను కారు తీసుకున్నాను నేను ఇలా వెనక్కి తీసుకొస్తాను వెనక్కి తీసుకొచ్చినట్లే నువ్వు వెల్డింగ్ చేయి ఓకే నైస్ 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 అలాగే తీసుకొస్తున్నాను మెల్లగా 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 డన్ ఇప్పుడు నువ్వు మంచిగా వెళ్ళి వెల్డింగ్ చేయి అది లెక్క సూపర్ అది చేశావా ఓ బాబోయ్ ఏంటి నాయనా నువ్వు సూపర్ గా కలిపేసావు రెండింటినీ అరే ఇదేదో బాగున్నట్టుగా ఉంది మొత్తం తీసేద్దాం పద ఫాస్ట్ గా సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ లైట్ అది లెక్క సిన్ చివరికి మనం అయితే మొత్తం కంప్లీట్ చేసేసాం దిస్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ టాలెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చు ఆ సూపర్ గా మనం అయితే తయారు చేసాం సిన్ ఐడియా ఎలా ఉందిరా దరువునా నువ్వు ఇరక తీస్తావనుకో అబ్బా గేమ్ అన్నా ఉందా సూపర్ గా ఉంది కానీ లాస్ట్లో వచ్చేసి కొంచెం బెండ్ అయినట్టుగా ఉంది కానీ పర్వాలేద్దను అన్న ఇంత పెద్ద కారు ఎవరు కూడా చూసుండరు ఇన్ని చక్రాలు ఉన్న కారు ఇంత పెద్ద కారు ఎవరు చూసినా కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది చాలా మంచిగా చేసే దానివన్న సూపర్ గా ఉంది కార్ అయితే మాత్రం బ్రహ్మాండ మైండ్ పోదు ఇప్పుడు చూడు ఇక లేట్ చేయకుండా మనమైతే టోనీ దగ్గరికి తీసుకువెళ్ళాలి ఆ టోనీ ఇంకా టోనీ గర్ల్ ఫ్రెండ్ చూసి స్టాక్ అయిపోవాలి ఓకే దానివన్నా మనం అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అవెంజర్స్ ఇంకా ఎవరెవరైతే నీ కార్ బాగాలేదన్నారో వాళ్ళు చూసి ఖచ్చితంగా స్టాక్ అయిపోతారు ఇప్పుడు తెలుస్తుంది మన కష్టం ఏంటో ఏంటో మన ఫలితం అంటే ఏంటో ఓకే ఈ కార్ ఏంటి పర్ఫెక్ట్ గా స్టెబిలైజేషన్ లేదు కరెక్ట్ గా మనం స్టేబుల్ గా వెళ్లాల్సి ఉంటుంది తను అన్న గట్టిగా చేసే తను అన్న కానీ ముందు కొంచెం ఊగినట్టుగా ఉంది కానీ అది ఫిక్స్ చేస్తే సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు సూపర్ గా ఉంది ఇదైతే మాత్రం ఇప్పుడు వాళ్ళు చూస్తారు కదా వాళ్ళు షాక్ అయిపోతారు తను అన్న నువ్వు లేట్ చేయకుండా వాళ్ళు ఒకసారి పిలుచుకొని వచ్చేసే వాళ్ళంతా వాళ్ళే వస్తారు లేరా వచ్చేస్తారు కంగారు పడుకు ఈ కారు ఈ పాటికి వాళ్ళకి కనబడే ఉంటుంది ఆ సౌండ్ ఆల్రెడీ వినబడే ఉంటుంది వస్తారులే ఈ కారు చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోవాల్సిందే లాంగెస్ట్ కార్ ఎంతవరకు మనకు చెప్పుకొని తిరిగాడు కదా టోనీ ఇప్పుడు చూస్తాడు కదా లాంగెస్ట్ కార్ అంటే ఎలా ఉంటుందో ఎలా కనబడుతుందో మనం అనుకుంటే ఏమన్నా చేయగలం నమ్మలేకపోతున్నాను ఇది మొత్తం నువ్వే చేసావా నో 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 నువ్వు చేసావంటే నేను నువ్వు ఇది ఎక్కడో కొనే ఉంటావు పోనీలే నేను కొన్నానని అనుకో నువ్వు కూడా కొన్నావు కదా సరే నేను కష్టపడి చేశానంటే నమ్మట్లేదు సరే నేనే కొన్నాను అనుకో ఇదిగో ఇగో ఇప్పుడు నీ కారు సైజ్ చూడు నా కారు చూడు నీ కారు చిన్న ముందు ఎక్స్ట్రాలు చేసావు కదా కారు ఎక్కించు అంటే ఎక్కించావా కనీసం ఎక్కించకుండా జాలి దయ లేకుండా అలా వచ్చేసావు చూడు ఇప్పుడు చూసావా కారు కావాలంటే మేము కూడా చేసుకోగలం అదుకుమా కార్ ఎలా ఉంది ఫ్లాష్ ఇప్పుడు చెప్పు నా కార్ ఎలా ఉంది చెప్పండి మీరు సూపర్ సూపర్ ధను గా ఉంది అవును చేసావు ఇంత పెద్ద చేస్తావని అనుకోలేదు చాలా బాగుంది చూడ్డానికి నీ కారే అందంగా కనబడుతుంది ఇంత పెద్ద నేను కూడా చూడలేదు నువ్వు నాకు ఇచ్చిన కార్ కంటే ఈ కారే చాలా బాగుంది ఇంత పెద్ద కారు బామ్మో ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళే చూస్తారేమో నన్ను ఎవరు పట్టించుకోరేమో నువ్వు ఇంత కార్ తెచ్చినా కూడా వేస్ట్ అయిపోయింది ఒకసారి నీ కారులో నేను నడాలనుకుంటున్నాను ఒకసారి నీ కార్ ఎక్కచ్చా చూడ్డానికి చాలా బాగుంది ఎస్ ఇది నువ్వే తయారు చేసావు అంటే నేను నమ్ముతాను చాలా బాగా తయారు చేసావు ఇంత పొడవైన కారు నేను కూడా నా లైఫ్ లో ఎప్పుడు కూడా చూడలేదు లిటరల్లీ చాలా బాగుంది నేను ఎప్రిసియేట్ చేస్తున్నాను చాలా బాగుంది నా కార్ కంటే చూడడానికి నీదే బాగుంది ఒకసారి నేను ఎక్కుతా వెళ్ళకు టోనీ మామా బయటికి రా బయటికి రా బయటని ఎక్కిస్తా ఇక్కడ కాదు కానీ బయట రోడ్డు మీదకి వచ్చేసే రోడ్డు మీద ఎక్కిస్తా చూద్దు మొత్తం మన కారు మరి మామూలుగా లేదు వచ్చేసాయి నువ్వు నువ్వు అలానే అమ్మాయి కూడా ఎక్కుతున్నట్టుంది అంటుంది కదా ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాయి ఓకే సిన్చాన్ మనమైతే వాళ్ళు ఎక్కిచ్చేద్దాం ఒకసారి కమాన్ గైస్ కమాన్ ఎక్కండి 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 అరే కార్ ఆప్తాగండి కార్ ఆపుతాగండి ఎక్కండి పడ్డది పాప అందుకే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు గైస్ మీకు అర్థమైంది కదా దీంట్లో సో ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలన్నమాట ఎదిగేటప్పుడు మీరు ఓవర్ యాక్షన్ చేశారనుకోండి ఏదో ఒక రోజు మనకే తిరిగి దెబ్బ తగులుతుంది అనమాట